శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ పేరు నాన్న మీరు మాకు కావాలి ఈ కథని బొందల నాగేశ్వరరావు గారు రాశారు ఇది సహరి ఆన్లైన్ వారపత్రికలో సెప్టెంబర్ నెలలో ప్రచురించబడింది ఈ కథకి వినాయక చవితి కథల పోటీల్లో ద్వితీయ బహుమతి వచ్చింది ఇంకా కథలోకి వెళ్దామా రాత్రి పది గంటలు పిల్లలు ఇద్దరూ పడుకున్నాక వెళ్ళి వరండాలో ఉన్న బాలు కుర్చీలో కూర్చుని రోడ్డు వైపు చూస్తోంది భర్త శ్రావణ్ కోసం భార్య పల్లవి వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టుగా అటు ఇటు తూలుతూ వస్తున్నాడు శ్రావణ్ భర్తను గమనించిన పల్లవి లేచి వెళ్ళి కాంపౌండ్ గేటు తీసింది బ్యాగ్ను వాకెట్లోనే గిరాటేసి సరాసరి పడగ్గదికెళ్ళి అలాగే మంచానికి అడ్డంగా పడుకున్నాడు శ్రావణ్ బ్యాగ్ని తీసుకువెళ్ళి టీపాయి మీద ఉంచి భర్త దగ్గరికి వెళ్ళింది పల్లవి ఏమండి మళ్ళీ ఏంటండి ఇది గత నెలలో ఇకపై తాగనని ప్రమాణం చేశారు అడిగింది అవును చేశాను ఇవాళ తాగాను అయితే ఏంటి వెళ్ళవే అవతలకి మత్తుగానే అన్నాడు అది కాదండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు రోజూ ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తే మీ వల్ల వాళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది పిల్ల ఎనిమిదో తరగతి చదువుతోంది షార్ప్ గర్ల్ బహుశా తను గమనిస్తోందేమో అన్నది నా అనుమానం బతిమాలింది ఏంటే పిల్లలు ప్రమాదం అంటూ వాగుతున్నావా రాస్కెల్ అని కోపంగా లేచి అలాగే చెంపని చెల్లు మనిపించాడు పల్లవి చెంపను పట్టుకుని మీరు కొట్టడం నాకేం కొత్త కాదు కొట్టండి కానీ ఇలా తాగి రాకండి రండి భోంచేద్దాం బతిమాలినట్టుగా అడిగింది నేను ఫ్రెండ్స్తో భోంచేసే వచ్చాను నా ఎదరే ఉండకు వెళ్ళి పడుకో మంచంలో అటు తిరిగి పడుకున్నాడు అంతా నా కర్మ మందు ముట్టనని ప్రమాణం చేశారు ఇవాళ మళ్ళీ తాగొచ్చారు నేను భార్యను సరే ఓర్చుకుంటాను పెద్ద పాపకి అన్నీ అర్థమయ్యే వయసు తను ఫీల్ అయితే ఇంకేమన్నా ఉందా వీరి వల్ల గుట్టు బట్ గుట్టు అయితే తప్పకుండా విపరీత పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది భగవంతుడా అలా జరగకుండా వీరు తాగుడు మానేలాగా చెయ్యి స్వామి అని గొనుక్కుంటూ పిల్లలున్న గదికి వెళ్ళబోయింది పల్లవి పల్లవి మాటలు లేలగా శ్రావణకి వినబడ్డాయి షాక్ తిన్నట్టు దిగ్గును లేచాడు మరి మనసులో ఏమనుకున్నాడో ఏమో వెళ్ళి పల్లవి చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు పల్లవి అంటూ వదలండి నేను వెళ్ళాలి కోపాన్ని ప్రదర్శించిందామె నన్ను క్షమించి పల్లవి నిజమే తాగనని ప్రమాణం చేశాను నెలాళ్ళు జాగ్రత్తగానే ఉన్నాను కానీ నా స్నేహితులు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు ఆఫీసులో నేను ఓ టెండర్ పాస్ చేశానని అందుకు ఆ పార్టీ వాళ్ళు ఐదు వేలు ఇచ్చారని ఆ డబ్బును ఈ విధంగానే ఖర్చు పెట్టాలన్నారు నాది తప్పే ఇంకెప్పుడు ఇలా నడుచుకోను పొద్దాకా పిల్లల్ని భగవంతుణ్ణి గుర్తు చేస్తూ నన్ను భయపెట్టక పల్లవి ప్రాధేయపూర్వకంగా అన్నాడు శ్రావణ్ చేసేది లేక భర్త చేతుల నుంచి తన చేతుల్ని సున్నితంగా విడిపించుకుని మౌనంగా వెళ్ళిపోయింది పల్లవి మరుసటి రోజు శ్రావణ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీసులో కనీసం పక్క సీట్లో ఉన్న ఫ్రెండ్ను కూడా పలకరించకుండా పనిలో నిమగ్నమయ్యాడు కాఫీకి ఒక్కడే వెళ్ళాడు లంచ్ అవర్లో ఫ్రెండ్స్తో కలవకుండా భోంచేసి వచ్చి సీట్లో కూర్చున్నాడు ఏరా ఉదయం నుంచి చూస్తున్నావు కాఫీకి ఒక్కడికే వెళ్ళావు లంచ్కి కూడా ఒకడివే తీసుకున్నావు ఏంటి సంగతి మాతో చేరవా మేము అంటరాని వాళ్ళమా అని అడిగాడు ఒకడు చెప్పు మావా నువ్వు మాతో రాకుంటే ఏదో వెలితిగా ఉన్నట్టుంది కారణమేంటి రెండోవాడు ప్రశ్నించాడు శ్రావణ్ మౌనంగా ఉండిపోయాడు పోనీలేరా ఒరే శ్రావణ్ విను మనం అందరం కలిసి చేసి పెట్టిన మరో పనికి ఇవాళ దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చారు సాయంత్రం స్వాగత హోటల్లో మనం పార్టీ చేసుకుంటున్నాం వచ్చేయ్ భాగం డబ్బులు ఇమ్మనమని అడక్కు మూడోవాడు అన్నాడు నాకు ఏమీ వద్దురా మీరే తీసుకోండి పార్టీ కూడా మీరే చేసుకోండి నన్ను వదిలేయండి చాలు దృఢంగా వచ్చాయి ఆ మాటలు శ్రావణ్ నోటి నుంచి పక్క పకా నవ్వారు ముగ్గురు స్నేహితులు వాళ్ళలో రెండోవాడు వీలు పడదు మామా నువ్వు ఒక్కడివే మంచివాడు అనిపించుకోవడం కుదరదు కావాలంటే రేపటి నుంచి మాకు దూరంగా ఉండిపో పద పద మామా అన్నాడు రెక్క పెట్టుకుని లేపుతూ తప్పదన్నట్టు పైకి లేచాడు శ్రావణ్ శ్రావణిని నెట్టుకుంటూ వెళ్ళి బైక్లో కూర్చోబెట్టుకుని నలుగురు స్వాగత హోటల్కి వెళ్ళారు ఓ టేబుల్లో కూర్చున్నారు బ్రాందీ ఆర్డర్ చేసుకున్నారు ఐదు నిమిషాల్లో బ్రాందీ వచ్చింది సైడ్ డిష్తో పాటును తాగడం మొదలుపెట్టారు ముగ్గురు స్నేహితులు ఏంట్రా గ్లాస్ ముందుంచుకుని మౌనంగా ఉన్నావు ఒక్క పెగ్గేలే లాగిచ్చేయి అన్నాడు మూడో ఫ్రెండు అయితే భార్యకిచ్చిన మాట మనసులో మెదలగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రావణ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు స్విప్ చెయ్యి అన్నాడు ఇంకొకడు గోల పెట్టారు తెతిమా ఇద్దరును శ్రావణ్ కూడా గ్లాసులోని బ్రాందీని గటగట తాగేసి పొద్దుపోయిందిరా నేను వస్తాను రేపు కలుద్దాంలే అంటూ పైకి లేవబోయాడు అప్పుడు తన జేబులో నుంచి మడిచిపెట్టిన నోటు పుస్తకంలోని కాగితం ఒకటి కింద పడింది దాన్ని చేతికి తీసుకుని బ్యాగ్తో పాటు గబాగబా బైక్ వద్దకు నడిచాడు బైక్ మీద కూర్చుని కాగితాన్ని విప్పి చూశాడు అది కూతురి స్వదస్తూరితో రాసుంది సుదీర్ఘమైన ఉత్తరం అది వెంటనే చదవను ప్రారంభించాడు నాన్న భయం వల్ల మీతో ముఖాముఖిగా చెప్పుకోలేని నాలుగు మాటల్ని ఈ ఉత్తరంలో రాస్తున్నాను ఇవాళ నా పుట్టినరోజు మీరు త్వరగా వస్తారని నమ్ముతాను పోతే మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉన్నాను ఉదయం ఆఫీసుకు వెళ్ళేటప్పుడు బాగానే వెళతారు సాయంత్రం అసలు సాయంత్రం ఆఫీస్ అవుతూనే మీరు ఎప్పుడింటికి వచ్చారు కనుక ఏ అర్ధరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు అమ్మ ప్రశ్నిస్తే విచక్షణ రహితంగా మూర్ఖుడిలాగా మారిపోయి చెయ్యి చేసుకుంటారు మరి ఏ దేవుడు కరుణించాడో గత నెలలో ఓ రోజు తాగనని అమ్మకి ప్రమాణం చేసి బుద్ధిగా ఉంటూ వచ్చారు మేము సంతోషించాము మరి మళ్ళీ మీకేమైందో రెండు రోజుల నుంచి తాగుతున్నారు మీ వల్ల ఇరుగు పొరుగు వాళ్ళ వద్ద పరువు పోతుందని అమ్మ మిమ్మల్ని మందలించడం మాని ఓర్పుతో మీకు అనుకూలంగా మారిపోయింది అయితే నేను అమ్మలా మారి మౌనంగా ఉండలేకపోతున్నాను నాన్న ఎనిమిదో తరగతి చదువుకుంటున్న నాకు కాస్త ఆలోచించే శక్తి ఉంది మీరు ఇలాగే ఉంటే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతోందేమోనన్న భయం నాకుంది మిమ్మల్ని మీ తాగుడిని తలుచుకుంటే అసహ్యం వేస్తోంది మీకు తెలియందేమీ కాదు ఈ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి నా స్నేహితురాలు తండ్రి ఈ తాగుడికి బానిస కావడం వల్ల వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు వెంటాడగా చదువు మానుకుని ఏదో కంపెనీలో ఐదు వేల రూపాయలకి ఉద్యోగం చేస్తుంది అలాంటి పరిణామమే ఇంకో స్నేహితురాలు ఇంట్లో చోటు చేసుకోగా వాళ్ళ అమ్మ ఊరేసుకుని చనిపోయింది ఇప్పుడు తల్లి లేని పిల్లగా తాగుబోతు తండ్రి ప్రేమానురాగాలకు దూరంగా బాధతో బడికొస్తోందా అమ్మాయి మరి భవిష్యత్తులో తన జీవితం ఎలా సాగుతుందో ఊహించలేం నాన్న అసలు మీకేమైంది నాది నా తమ్ముడిది భవిష్యత్తు మీకు అక్కర్లేదా మేము ఎలా పోయినా పర్వాలేదా మళ్ళీ తాగుతున్నారెందుకు మొదటే మనం అప్పులు ఊబిలో కూరుకుపోయాం అందుకు తగ్గట్టు అటు నాన్నమ్మ నుంచో లేక అమ్మమ్మ నుంచో ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేకపోతున్నాం ఇక మీ జీతం డబ్బుల్లో మీ వ్యసనాలకు పోను మిగిలిన డబ్బు అమ్మ చేతికిస్తే ఆమె ఈ కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తోంది పాపం నాన్న ఇలాగే కొనసాగితే మా భవిష్యత్ ఏమో కానీ మీరు చెల్లుకుంటారు అవునాన్న ఆరోగ్యం దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధితో మీరు బాధపడుతున్నారని నాకు ఈ మధ్య తెలిసింది ఎలా తెలిసిందంటారా మొన్న రోజు మీరు రోజు దగ్గే మామూలు దగ్గుకి తేడాగా ఎడతెరిపి లేకుండా దగ్గి కళ్ళతో రక్తం పడగా దాన్ని మీ కర్చీఫ్కి తుడిచి పక్కన పెట్టారు అది చూసి నేను షాక్కి గురయ్యాను అంటే అది ఊపిరితిత్తుల వ్యాధేగా కనుక నాన్న మీరు మాకు కావాలి మా కోసమైనా మీరు బతకాలి ఆలోచించుకోండి తాగుడు మానండి అమ్మని తమ్ముణ్ణి నన్ను సంతోషంగా ఉంచుకోండి మా కోసం బతకండి ప్లీజ్ నాన్నకి ప్రేమతో లాస్య అని రాసిన కూతురు ఉత్తరం మొత్తం చదివిన శ్రావణ్కి ముచ్చెమటలు పోసినాయి మీరు మాకు కావాలి కోసమైనా మీరు బతకాలి అన్న మాటలు శ్రావణ్ హృదయాంతరాలని తాకాయి ఖర్చీఫ్తో మొహం తుడుచుకున్నాడు బైక్ని స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు అప్పుడు గంట రాత్రి తొమ్మిది గంట తొమ్మిది అయింది కదమ్మా క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేస్తే నీ పుట్టినరోజు పండగ అయ్యిందనిపించుకుని భోన్ చేసి పడుకుందాం తల్లి పల్లవంది అవునక్క నాకు ఆకలవుతోంది పైగా నీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు తమ్ముడు రిషి కుదరదురా నాన్న రావాలి వస్తాడు అప్పుడే నేను కేక్ కట్ చేస్తాను అని అటు వాకిటి వైపు చూస్తుండగా బైక్ను పార్క్ చేసి పరిగెత్తినట్టు లోనికి వచ్చాడు తల్లి లాస్యా అంటూ శ్రావణ్ అప్పటికే తండ్రిలో మార్పును గమనించింది లాస్య తను రాసి జేబులో ఉంచిన ఉత్తరం తండ్రి చదివి ఉంటాడని గుర్తించింది ఆ ఉత్తరమే తన తండ్రిలో మార్పు తెచ్చిందనుకుంది వెంటనే నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి వాటేసుకుంది ఇద్దరి కళ్ళల్లో అశ్రుధారలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా అయోమయ పరిస్థితుల్లో తల్లి తమ్ముడు కూడా కళ్ళముటా కన్నీళ్లు తెచ్చుకున్నారు పల్లవి బాబు మీరు దగ్గరికి రండి అన్నాడు శ్రావణ్ భార్య పిల్లాడు కూడా శ్రావణ్ దగ్గరికి వెళ్ళారు తల్లి లాస్య నన్ను క్షమించమ్మా నువ్వు కూడా నన్ను క్షమించు పల్లవి నాలో కలిగిన మార్పుకి మాటలకి మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ అందుకు కారణం నా బంగారు తల్లి లాస్య నాకు రాసిన ఈ ఉత్తరమే ఇదే నా కళ్ళు తెరిపించింది తాగుడుతో నా ఆరోగ్యం క్షీణిస్తుందన్నది నాకొక్కడికే తెలుసు అనుకున్నాను కానీ అది నా కూతురు గుర్తించింది ఆ వ్యాధి నుంచి బయటికి రమ్మని నన్ను అప్రమత్తం చేసింది అవును సంపాదనంతా తాగుడికే ఖర్చు పెట్టి అప్పులు పాలై ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుని అధపాతాళానికి దిగజారిపోతున్న నన్ను ఈ ఉత్తరమే కళ్ళు తెరిపించింది ఇదిగో మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను ఇకపై నేను తాగను ఇది నా ప్రియపుత్రిక లాస్య మీద ఒట్టు అంటూ చేతిలో చెయ్యేసి ముగ్గురిని అక్కును చేర్చుకున్నాడు కన్నీళ్లతో శ్రావణ్ అదేనండి మాకు కావాలి భార్య పల్లవి దీనంగా అంది అవునా నేను ఊహించినట్టే మీరు మారిపోయారు ఇక మీరు తాగరని గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకున్నది నా మీద కదా అంది లాస్య తప్పకుండా తల్లి అంటూ తన మెడలో ఉన్న చిన్నపాటి గొలుసును తీసి లాస్య మెడలో వేసి విష్యూ హ్యాపీ బర్త్ డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ కూతుర్ని దీవించాడు శ్రావణ్ కొవ్వొత్తుల్ని ఆర్పి కేకును కట్ చేసి మూడు పూసు మూడు పీసులను తీసి తండ్రి తల్లి తమ్ముడి నోళ్లలో పెట్టింది లాస్య అలాగే తల్లి తండ్రి తమ్ముడు కేకును కొద్ది కొద్దిగా తీసి లాస్య నోటికి అందించారు ఈ కథ నాకు బాగా నచ్చింది అందుకనే మీ అందరికీ కూడా చదివి వినిపిద్దామని చదివాను ఈ కథని చదవడానికి నాకు అనుమతిచ్చిన రచయిత గారికి నా ధన్యవాదాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకొస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవు మరి